తెలుగు కంప్యూటర్ వరల్డ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సో ఫ్రెండ్స్ పైథాన్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు సిరీస్ లో ఇప్పుడు మనం ఒక స్పెషల్ ట్యూటోరియల్ లో ఉన్నాం యా ఇది ఖచ్చితంగా ఒక స్పెషల్ ట్యూటోరియల్ అవుతుంది సో ఎనీవేస్ ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను మీకోసం లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అది చూసిన తర్వాత చూడండి అండ్ ఎనీవేస్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైనా సరే నేర్చుకుంటున్న వాళ్ళైనా ఒకవేళ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళైనా ఈ వీడియో చూడండి ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్కి మీకు ఎలాంటి సంబంధం లేదంటే ఈ వీడియో మీకు చూడకండి మీరు టైం వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది ఓకే ఐ డోంట్ వాంట్ దట్ సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ మీరు ప్రోగ్రామ్ నే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైనా కూడా ఇది ఇన్స్పిరేషనల్ వీడియో లాగా ఉంటుంది సో డోంట్ మిస్ దిస్ వీడియో సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే పైథాన్ ప్రాజెక్ట్స్ మనం ఎన్నో క్రియేట్ చేయడం జరిగింది సో వాటిల్లో ఒక రెండు ప్రాజెక్ట్స్ని నేను మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్స్గా కన్వర్ట్ చేసి ఇస్తాను ఏంటి అసలు ఈ ఈ ట్యూటోరియల్ అని మీకు అనిపిస్తే కనుక నేను చెప్తాను సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్ మీరు లో యాప్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు ఐ మీన్ పైథాన్ ఫైల్స్ అయితే మీరు క్రియేట్ చేస్తున్నారు కానీ వాటిని మీ ఫ్రెండ్ కంప్యూటర్లో రన్ చేయాలంటే ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో పైథన్ ఉండాలి దాంట్లోపల ఈ యొక్క మాడ్యూల్స్ ఉండాలి వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఉండాలి ఇవన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట సమస్యలు కదా కానీ జనరలీ మనం ఒక సాఫ్ట్వేర్ ఏదైనా తెచ్చుకుంటే కొనుక్కుంటే కనుక దానికి లేదా డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా సో దాన్ని రన్ చేయాలంటే మనకి ఈజీగా ఇన్స్టాల్ చేసామంటే మన కంప్యూటర్లోకి అది వచ్చేస్తుంది అది వచ్చేసిందంటే ప్రాపర్గా మనం దాన్ని రన్ చేసుకోవచ్చు ఇలాంటి పైతన్ డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటివి ఏవి ఉండవు దాంట్లో కదా సో అది మొత్తం హ్యాండిల్ చేసేలాగా దాన్ని ఒక బండల్లాగా మార్చుకోవాలి సో అలా మార్చుకోవాలంటే ఏ విధంగా చేయవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను సో ఐఆమ్ సో సో సూపర్ ఎగ్జైటెడ్ మీరు కూడా చాలా ఎగ్జైటింగ్తో వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఎనీవేస్ ఫ్రెండ్స్ ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే కిక్కే ఉంటుంది ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ద వీడియో సో మనం ఈ యొక్క పైథన్ ఫైల్ని డాట్ ఈఎక్సీ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా మార్చబోతున్నాం అలా మార్చాలంటే మనకు పైథన్ ఇన్స్టాలర్ పై ఇన్స్టాలర్ అనేటువంటి ప్యాకేజ్ అవసరం ఉంటుంది సో మీరు పై ఇన్స్టాలర్ అనేటువంటి అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అది ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కమాండ్ ప్రాంప్ట్ అనేది తీసుకుంటున్నాను సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఫోల్డర్ మీరు చూస్తే సాఫ్ట్వేర్స్ డెస్క్ టాప్ పైన సాఫ్ట్వేర్స్ అని ఒక ఫోల్డర్ తీసుకొని దాని లోపల మనం క్రియేట్ చేసినటువంటి ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్లో క్రియేట్ చేసినటువంటి రెండు ప్రాజెక్ట్స్ని నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక్కో దాన్ని ఒక్కో రకంగా చేయాల్సి వస్తుంది అనమాట ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ మౌస్ ఆటోమేట్ అనేటువంటి మౌస్ ఆటోమేషన్ అనేటువంటి ప్రాజెక్ట్ని నేను తీసుకున్నాను సో దీని లోపల మౌస్ ఆటోమేషన్ అనేటువంటి పైథన్ ఫైల్ ఉంది అది ఏ విధంగా రన్ అవుతుంది ఏంటి చెక్ చేసిన తర్వాత మనం చేద్దాం దానికంటే బిఫోర్ ఇక్కడ మీరు చూడండి మనం కమాండ్ ప్రాంత్లో ఉన్నాం ఓకే సో ఈ కమాండ్ ప్రాంత్లో మనం పై ఇన్స్టాలర్ అనేది మనకు ఉందా లేదా తెలుసుకోవడానికి హైఫన్ వి అనేది మీరు టైప్ చేస్తే ఓకే పై ఇన్స్టాలర్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చింది అని అంటే మీ సిస్టంలో పై ఇన్స్టాలర్ అనేది లేదు అని మీరు అర్థం చేసుకోవాలి ఓకే అప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క పై ఇన్స్టాలర్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి దానికంటే బిఫోర్ మీరు దీన్ని ఏ విధంగా వాడాలో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే కనుక మీకు దీని యొక్క డాక్యుమెంటేషన్ మొత్తం వస్తుంది ఇక్కడ మీరు దీన్ని చదువుకున్న తర్వాత మీరు ఈజీగా దీన్ని యూస్ చేయగలుగుతారనమాట సో దీన్ని కాపీ చేసుకున్నాను నేను ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేశాను కాపీ చేసుకున్నాను సో ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయగానే నాకు విండోస్ టెన్ కాబట్టి వచ్చేసింది లేదా మీరు రైట్ బటన్ క్లిక్ చేసి పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో పిప్ ఇన్స్టాల్ పై ఇన్స్టాలర్ అనే వచ్చింది కదా పై ఇన్స్టాలర్ అనేది వచ్చింది ఎంటర్ క్లిక్ చేశాను సో ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ పై ఇన్స్టాలర్ ఫోర్ పాయింట్ త్రీ అని వచ్చింది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క హైఫన్ వి అనేది తీసుకుంటే కనుక నాకు ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ అని వచ్చింది అప్పుడు నాకు దీని లోపల పై ఇన్స్టాలర్ ఉంది అని అర్థం దాని యొక్క వెర్షన్ అనమాట ఈ యొక్క హైఫన్ వి అనేది వెర్షన్ని మనకు ఇస్తుంది ఓకే సిఎల్ఎస్ అంటే నాకు ఇది మొత్తం క్లియర్ అవుతుంది ఇది ఇలా ఉండనివ్వండి దీన్ని తీసేస్తున్నాను ప్రస్తుతానికి ఓకే ఇక్కడ ఇప్పుడు మన యొక్క ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం సో ఇక్కడ మౌస్ ఆటోమేషన్ అని ఉంది కదా దీనిపైన నేను డబుల్ క్లిక్ చేస్తే కనుక నాకు ఈ విధంగా వస్తుంది సో ప్లీజ్ ఎంటర్ స్లీప్ టైమ్ అని అంటుంది ఇది ఏం చేస్తుంది మౌస్ని ఆటోమేటిక్గా కదిలించేటువంటి యాప్ అనమాట ఇది కదా సో దీన్ని ఇప్పుడు నేను ఆ స్లీప్ టైం ఎంటర్ చేస్తే నాకు జీరో ఎంటర్ చేస్తే అది ప్లీజ్ ఎంటర్ స్లీప్ టైం మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ మినిట్ అని అంటుంది ఓకే ఇక్కడ నేను వన్ కానీ టూ కానీ ఏదైనా ఎంత అయితే అంత నేను ఎంటర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్ ఓకే సార్ ఐ విల్ మూవ్ యువర్ మౌస్ ఆఫ్టర్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ అని అది వచ్చింది ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది మన యొక్క యాప్ కదా సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను సో ఈ యాప్ ఇదేంటి ఇది పైతన్ ఫైల్ ఓకే కానీ మనకు ఇది మన ఫ్రెండ్ సిస్టంలోకి వెళ్ళాలి సో దీన్ని తీసుకెళ్ళి మీరు మీ ఫ్రెండ్ సిస్టంలో కనుక కాపీ చేస్తే అది పైథన్ ఉండదు కాబట్టి ఇది ఓపెన్ అవ్వదు మీకు కదా సో పైథన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని రన్ చేయడానికి వీలవుతుంది అవుతుంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని సాఫ్ట్వేర్ని కంప్లీట్గా ప్రతి సిస్టంలో ఏ సిస్టంలోనైనా రన్ అయ్యే విధంగా దీన్ని మనం తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని డాట్ ఈఎక్సీ ఫైల్ లాగా మార్చాలి ఇది డాట్ పై ఫైల్ కదా ఎందుకంటే ఇది పైథన్ ఫైల్ ఓకే సో లెట్స్ డూ ఇట్ సో దానికోసం ఏం చేస్తున్నాను ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నాకు ఈ లొకేషన్ అనేది కావాలన్నమాట ఓకే సో దీంట్లోకి నేను నావిగేట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి దీన్ని కాపీ చేసేసుకున్నాను సి లేదా మీరు ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు కాపీ రైట్ సో ఇక్కడ అంటే చేంజ్ డైరెక్టరీ ఓకే సో ఈ విధంగా తీసుకొని నేను రైట్ బటన్ క్లిక్ చేస్తే నాకు ఇది వచ్చేసింది మౌస్ యొక్క రైట్ బటన్ అండి రైట్ బటన్ అంటే మళ్ళీ అదేం రైట్ బటన్ సార్ అని అడగద్దు ఓకే సో ప్రెస్ చేయగానే నాకు ఈ విధంగా మౌస్ ఆటోమేటిక్ అనేటువంటి ఫోల్డర్లోకి వచ్చేసింది సో ఇక్కడ ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడ చూడండి పై ఇన్స్టాలర్ స్పెల్లింగ్ రాంగ్ కొట్టారంటే ఇంకా అది రాదు ఓకే పై ఇన్స్టాలర్ స్పేస్ ఓకే సో మీ యొక్క ఈ ఫైల్ నేమ్ ఉంది కదా దీన్ని ఎగ్జాక్ట్గా కాపీ చేసుకోండి ఎందుకంటే మధ్యలో స్పేస్ వాడితే స్పేస్ వాడాలి లేదంటే దీంట్లో స్పేస్ వాడకపోవడమే బెటర్ అనమాట ఓకే స్పేస్ తీసేసాను గమనించాలి సో తీసేసుకున్నాను ఇక్కడ నేను రైట్ మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే నాకు అది పేస్ట్ అయిపోయింది సో డాట్ పై కాబట్టి డాట్ పై అని నేను తీసుకుంటున్నాను ఓకే సో ఈ విధంగా తీసుకుంటే నాకు ఇది బండిల్ చేయబడుతుంది ఓకే సో ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఓకే పై ఇన్స్టాలర్ నా యొక్క పైథన్ ఫైల్ డాట్ పై అనేటువంటి ఎక్స్టెన్షన్తో నేను తీసుకున్నాను ఓకే సో ఇప్పుడు నాకు ఇది ఏం చేస్తుందో చూద్దాం మనం ఓకే సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు కొన్ని ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసింది మన యొక్క పై ఇన్స్టాలర్ ఓకే సో ఇది ఒక ఫైల్ని క్రియేట్ చేసింది ఈ మూడు ఫోల్డర్స్ని క్రియేట్ చేసింది సో ఇక్కడ బిల్డ్ అనేటువంటి దీని లోపల మనకు ఇది మొత్తం వస్తుంది సో దీంతో మనకు ఏం పని లేదు ప్రస్తుతానికి ఇక్కడ డిస్ట్ అని ఉంది కదా డిస్ట్రిబ్యూషన్ ఫోల్డర్ అనమాట ఇది డిస్ట్ అనే ఫోల్డర్లో మౌస్ ఆటోమేషన్ అనే ఫోల్డర్ వచ్చింది సో దీని లోపల మీరు చూస్తే మన యొక్క సాఫ్ట్వేర్ వచ్చేసింది దానికి సంబంధించిన అన్ని ఫైల్స్తో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రన్ చేయవచ్చు అంటే ఇక్కడ ఉంది చూడండి అప్లికేషన్ మౌస్ ఆటోమేషన్ అనేటువంటి అప్లికేషన్ ఉంది కదా దీనిపైన డబల్ క్లిక్ చేస్తే మీ యొక్క సాఫ్ట్వేర్ ఇంతకు ముందులాగా రన్ అవుతుంది చూడండి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకుంటే ఓకే సార్ ఐ విల్ మూవ్ యువర్ మౌస్ ఆఫ్టర్ ఎవ్రీ థర్టీ సెకండ్స్ అంటుంది సో ఇది మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే నాకు ఏమైపోతుంది అని అంటే మొత్తం ఈ చాలా పెద్ద డైరెక్టరీ వస్తుంది మీరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా దీన్ని తీసుకోవచ్చు కానీ నేనేం చేయాలనుకుంటున్నానంటే దీన్ని ఓన్లీ సింగిల్ ఫైల్ లాగా దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఓకే సో సింగిల్ ఫైల్ లాగా నేను తీసుకోవాలనుకుంటే నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు మౌస్ ఆటోమేషన్ అనేది ఈ ఫోల్డర్ ఉంది కదా దీన్ని మీ ఫ్రెండ్ యొక్క కంప్యూటర్లోకి కాపీ చేసుకొని మీరు అతని ద్వారా అతనికి ఈ యొక్క అప్లికేషన్ని రన్ చేసుకోమని చెప్పొచ్చు అనమాట ఓకే కానీ నాకు ఇది ఓన్లీ సింగిల్ ఫైల్ లాగా రావాలి ఎందుకంటే నాది కూడా ఇది సింగిల్ ఫైల్ ఉంది ఎలాంటి డిపెండెన్సీస్ లేవు డిపెండెన్సీస్ మీన్స్ ఇక్కడ దీంట్లోపల ఎలాంటి మాడ్యూల్స్ లేవు పెద్దగా దీని లోపల మనకు ఉంది ఒక మాడ్యూల్ యూజ్ చేసాం పా ఆటో గు అనేటువంటి ఓకే సో ఇప్పుడు నేనేం అంటే ఈ విధంగా కాకుండా నాకు సింగిల్ ఫైల్ లాగా రావాలి అనుకుంటున్నాను ఇది క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసేసి ఓన్లీ యొక్క ఫైల్లో వదిలేసి మిగిలిన మొత్తం డిలీట్ చేసేస్తున్నాను చూడండి ఓకే సో ఇప్పుడు నాకు ఓన్లీ నా పైతన్ ఫైల్ మాత్రమే ఉంది ఇది రన్ రన్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఒక సింగిల్ ఫైల్ లాగా తీసుకోవాలనుకుంటే ఏం చేయాలో చూపిస్తాను మీకు సో ఇప్పుడు నేను ఈ యొక్క డెస్టినేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫైల్ లొకేషన్ దాన్ని కాపీ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేను నా యొక్క కమెంట్ ప్రాంప్లోకి వెళ్తున్నాను చూడండి ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను సిడి స్పేస్ డెస్టినేషన్ని పేస్ట్ చేశాను ఇక్కడ సో ఈ యొక్క ఫైల్ లొకేషన్లోకి మనం వచ్చేసాం ఓకే సో సిఎల్ఎస్ అంటున్నాను సో మొత్తం క్లియర్ అవుతుంది సో మీరు చూడొచ్చు ఈ యొక్క డెస్క్ టాప్ సాఫ్ట్వేర్స్ మౌస్ ఆటోమేట అనేటువంటి ఫోల్డర్లో మనం ఇప్పుడు ఉన్నాం ఓకే ఈ ఫోల్డర్లో రైట్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ పై ఇన్స్టాలర్ స్పేస్ ఆ తర్వాత ఏంటండి ఈ యొక్క ఫైల్ నేమ్ని కాపీ చేసుకోవాలి మనం ఎగ్జాక్ట్గా టైప్ చేయాలి లేదంటే కదా సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ని తీసుకున్నాను డాట్ పై అనేటువంటి ఎక్స్టెన్షన్ని మీరు కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ హైఫన్ హైఫన్ లేదా మైనస్ మైనస్ అనుకోండి ఓకే వన్ ఫైల్ అని తీసుకోవాల్సి ఉంటుంది ఓకే వన్ ఫైల్ అని తీసుకుంటే ఇది మొత్తంగా ఒకే ఫైల్ లాగా మీకు బండలు చేసి ఇస్తుంది మీ యొక్క పై ఇన్స్టాలర్ ఓకే సో ఇప్పుడు నేను ఎంటర్ప్రెష్ చేయగానే నాకు ఏమవుతుంది ఇది స్టార్ట్ అవుతుంది రైట్ సో ఇక్కడ చూడండి మనకు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని లాస్ట్లో ఈ యొక్క మెసేజ్ వచ్చిందంటే ఇది కంప్లీట్ అయినట్లు లెక్క సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి డిస్ట్ అనేటువంటి ఫోల్డర్లోకి వెళ్ళాలి చూడండి మౌస్ ఆటోమేషన్ అనేటువంటి ఒకే ఒక్క డాట్ ఈఎక్సీ ఫైల్ ఇక్కడ చూడండి డాట్ ఈఎక్సీ ఎక్స్టెన్షన్ ఇది అనమాట ఓకే అప్లికేషన్ అనమాట ఇది రైట్ సో మీరు డబల్ క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ రన్ అవుతుంది మీరు ఏ కంప్యూటర్లో వేసినా కూడా ఇది రన్ అవుతుంది ఓకే చూడండి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా మీరు టెస్ట్ చేసిన తర్వాతనే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే సార్ ఐ విల్ మూవ్ యువర్ మౌస్ ఆఫ్టర్ ఎవ్రీ ఫోర్ మినిట్స్ అంటుంది నేను అంత టైం తీసుకోవట్లేదు సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను నేను దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకోవడం జరిగింది సో దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి సో సాఫ్ట్వేర్స్ ఫోల్డర్స్ ఫోల్డర్లో నేను ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ని తీసుకుంటున్నాను సో ఇక్కడ ఫైనల్ సాఫ్ట్వేర్స్ అని తీసుకుంటున్నాను ఓకే సో దీని లోపల నేను ఇది పేస్ట్ చేసేస్తాను ఓకే సో ఇది నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు అనమాట ఓకే ఎనీవేస్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క టాకింగ్ ఫ్రెండ్ ఉంది కదా సో దీన్ని ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే సో యాక్చువల్లీ నేను ఇదివరకు క్రియేట్ చేసినప్పుడు వేరే సౌండ్ వచ్చేది ఇప్పుడు వేరే సౌండ్ వస్తుంది డోంట్ వరీ అబౌట్ దట్ సో ఇక్కడ చూడండి నేను ఏది టైప్ చేస్తే అది అది ఇక్కడ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ అంటుంది దట్స్ ఇట్ ఓకే నేను బాయ్ చెప్తే బాయ్ అంటుంది సీ యూ అగైన్ ఫ్రెండ్ దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఓకే సో ఇక్కడ చూస్తే ఒక చిన్న చేంజ్ అయితే చేద్దాం టాకింగ్ ఫ్రెండ్ సో స్పీకింగ్ అనే లైన్ తర్వాత ఇక్కడ లైన్ లైన్ మధ్యలో గ్యాప్ లేదన్నమాట ఓకే సో ఇక్కడ చూడండి ఓకే సో ఈ గ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత మనం దీన్ని చేసేద్దాం ఇక్కడ చూడండి రైట్ బటన్ క్లిక్ చేస్తున్నాను ఓపెన్ విత్ ఐడి అంటున్నాను ఓకే దీంతో నేను ఇప్పుడు చేసేస్తాను ఇది ప్రస్తుతానికి ఓకే మీరు దేంట్లోనైనా చేయవచ్చు అనమాట ఓన్లీ పైచాంలోనే చేయాలని ఏమీ లేదు ఓకే సో ఇక్కడ నాకు స్పీకింగ్ తర్వాత నాకు ఈ యొక్క ప్రింట్ ఎంటీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రావాలి కదా ఓకే సో ఈ విధంగా రావాలి ఆ తర్వాత కాపీ చేసుకుంటున్నాను ఓకే సో ఆ తర్వాత ఇక్కడ రావాలి మళ్ళీ మనకు వాట్ షుడ్ ఐ సే అనే దాని తర్వాత నాకు ఇది వస్తే బాగుంటుంది అంతే సరిపోతుంది కదా సో లెట్ సి హౌ ఇట్ వర్క్స్ హే ఐ యామ్ యువర్ వర్చువల్ టాకింగ్ ఫ్రెండ్ హాయ్ డియర్ ఫ్రెండ్ ఓకే వర్కింగ్ కదా సీ యు అగైన్ ఫ్రెండ్ దట్ వాస్ నైస్ టాకింగ్ టు యు సూపర్ ఓకే సో మన యాప్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందండి అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క సింగిల్ ఫైల్ లాగా దీన్ని డిస్ట్రిబ్యూటబుల్ ఫైల్ లాగా అంటే డాట్ ఈఎక్సీ ఫైల్ లాగా మనం మార్చుకోవాలి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తాను కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఈ లొకేషన్ని కాపీ చేసుకుంటున్నాను సిడి అంటే చేంజ్ డైరెక్టరీ ఓకే సో ఇక్కడ నా యొక్క లొకేషన్ని పేస్ట్ చేసేసి ఎంటర్పేస్ చేయగానే నాకు దాంట్లోకి వెళ్ళిపోతాను ఓకే సిఎల్ఎస్ అంటే నాకు ఈ విధంగా క్లియర్ అవుతుంది మీకు జస్ట్ క్లియర్ క్లియర్గా కనిపించడం కోసం మాత్రమే తీసుకున్నాను అది ఓకే సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏం కావాలి నేను పై ఇన్స్టాలర్ అని తీసుకున్నాను ఆ తర్వాత ఏం చేస్తాను ఈ యొక్క టాకింగ్ ఫ్రెండ్ అనేటువంటిది కాపీ చేసుకుంటాను ఓకే సో ఇక్కడ డాట్ పై అనేటువంటి ఎక్స్టెన్షన్ని తగిలించేస్తాను ఇక్కడ మైనస్ మైనస్ వన్ ఫైల్ అని నేను తీసుకున్నాను ఓకే మీరు వన్ ఫైల్ అని ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదండి కానీ నేనైతే ఇవి ఇలాంటి యాప్స్ని మాత్రం వన్ ఫైల్ లాగానే తీసుకుంటాను ఓకే సో ఇక్కడ చూడండి సో ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఇది స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు నాకు నా సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్కి రెడీ అవుతుంది కదా ఓకే పర్ఫెక్ట్గా రన్ రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తున్నాను డిస్ట్రిబ్యూట్ డిస్ట్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళాను ఇప్పుడు నేను దీన్ని డబల్ క్లిక్ చేస్తున్నాను చూడండి చూడండి అది వెళ్ళిపోతుంది చూసారా సో అయితే ప్రాబ్లం ఏంటి అనంటే కొన్ని కొన్ని వాటికి మాత్రం ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ చూడండి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని ఐడియలీలో నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పై టీటీఎస్ఎక్స్ త్రీ అనేటువంటి మాడ్యూల్ ఉంది కదా దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో దీన్ని మనం దాంట్లో బండిల్ చేయాల్సి ఉంటుంది సో అది ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఓన్లీ యొక్క ఫైల్ వదిలేసి మిగిలినవన్నీ డిలీట్ చేసేస్తున్నాను చూడండి మొత్తం తీసేసాను ఓన్లీ టాకింగ్ ఫ్రెండ్ అనేది మాత్రమే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పై ఇన్స్టాలర్ డాక్యుమెంటేషన్ ఉంది కదా సో దీని లోపల మీకు సో యూజింగ్ పై ఇన్స్టాలర్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఉంటుందన్నమాట మొత్తం ఓకే సో మైనస్ హెచ్ అంటే ఏంటి వెర్షన్ అంటే ఏంటి ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లైబ్రరీని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ కలెక్ట్ సబ్ మాడ్యూల్స్ అని ఉంది కదా దీన్ని తీసుకున్నా మీకు వచ్చేస్తుంది లేదా మీరు ఇక్కడ కలెక్ట్ ఆల్ అని ఉంది కదా దీన్ని తీసుకోవాలి ఓకే ఈ కమాండ్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది గుర్తుంచుకోండి మైనస్ మైనస్ లేదా హైఫన్ హైఫన్ కలెక్ట్ హైఫన్ ఆల్ తర్వాత మాడ్యూల్ నేమ్ని ఇవ్వాలి మన మాడ్యూల్ నేమ్ ఏంటి ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి ఓకే పై టీఎస్ఎక్స్ త్రీ అనేది మన యొక్క మాడ్యూల్ నేమ్ ఓకే సో ఇది మనం మాడ్యూల్ నేమ్గా తీసుకోవాలి సో ఇప్పుడు నేను చూపిస్తాను మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలా ఈజీగా దీన్ని చేయవచ్చు సో కమాండ్ ప్రంప్ని ఓపెన్ చేశాను ఇక్కడ లొకేషన్ని కాపీ చేశాను సిడి స్పేస్ ఒక లొకేషన్ని పేస్ట్ చేసి ఎంటర్పేస్ చేయగానే నాకు ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు నేనేం చేయాలి పై ఇన్స్టాలర్ ఇంతకుముందు క్రియేట్ అయినవి మొత్తం తీసేసాను ఓన్లీ పైథన్ ఫైల్ మాత్రమే ఉంది అది గమనించాలి మీరు ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఈ విధంగా దీన్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను దీన్ని తీసుకుంటున్నాను డాట్ పై పైన డాట్ పై అనేది తీసుకున్నాను అది కంపల్సరీ మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే మీకు జనరేట్ అవుతుంది అది రాదు ఓకే సో ఇక్కడ ఏంటి వన్ ఫైల్ లాగా రావాలి కాబట్టి నాకు వన్ ఫైల్ అనేది తీసుకున్నాను హైఫన్ హైఫన్ ఆ తర్వాత ఏంటండి హైఫన్ ఐఫోన్ కలెక్ట్ ఆల్ ఇక్కడ మాడ్యూల్ నేమ్ అనేది రాయాలి ఏంటండి పై టీటిఎస్ఎక్స్ త్రీ ఇది మన యొక్క మాడ్యూల్ ఓకే దీన్ని కలెక్ట్ చేసుకుంటే అది ఈజీగా రన్ అవుతుంది సో పై ఇన్స్టాలర్ టాకింగ్ ఫ్రెండ్ డాట్ పై అనేటువంటిది తీసుకున్నాను వన్ ఫైల్ కోసం హైఫన్ ఐఫన్ వన్ ఫైల్ అనేది తీసుకున్నాను స్పేస్ ఇచ్చేసి హైఫన్ ఐఫన్ కలెక్ట్ హైఫన్ ఆల్ తర్వాత మాడ్యూల్ నేమ్ మనం ఏదైతే మాడ్యూల్ని కలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఇది తీసుకోవాలి ప్రతిదానికి అవసరం ఉండదు కానీ ఇలా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఇది చేయాలి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఓకే సో ఇక్కడ నేను తీసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి అనేటువంటి మెసేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాం సో ఇప్పుడు డిస్క్ అనేటువంటి ఫోల్డర్ లోకి వెళ్దాం ముందు అయితే మనకు అది రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది చూడండి ఓకే సో జీరో ఎంటర్ చేశాను జీరో అంటుందా లేదా చూద్దాం మీరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా రాయొచ్చు అండి అంటే మీరు ఎస్ఎంఎస్ లో చేస్తుంటారు కదా చాటింగ్ లో ఓకే ఈ విధంగా ఆర్ షార్ట్ లో కూడా మీరు రాయొచ్చు అన్నమాట ఓకే అట్లా అని మళ్ళీ అని రాయకండి ఓకే హెచ్ అని మాట్లాడింది రైట్ ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ బాయ్ చెప్పేస్తే మనకు అది ఫ్రెండ్ నైస్ టాకింగ్ టు సూపర్ కదా సో ఇప్పుడు నేను ఇది కూడా కాపీ చేసుకుంటున్నాను ఈ యొక్క ఫైనల్ సాఫ్ట్వేర్ ని సో ఇక్కడ ఫైనల్ సాఫ్ట్వేర్స్లో దీన్ని పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు నాకు ఈ రెండు సాఫ్ట్వేర్స్ కూడా నాకు నేను ఏ కంప్యూటర్లో వేసినా కూడా అవి పైతన్ రిక్వైర్మెంట్ లేకుండానే రన్ అవుతాయి ఓకే సో వీటికి పైతన్తో సంబంధమే లేదు పైతన్ కావాలంటే మీ సిస్టంలో అన్ఇన్స్టాల్ చేసి వీటిని రన్ చేసి చూడండి ఖచ్చితంగా రన్ అవుతాయి ఓకే సో పైతన్ రిక్వైర్మెంట్ వీటికి ఉండదు అనమాట ఇంకా ఓకే సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక కొంచెం మర్చిపోకుండా షేర్ చేయండి ఎందుకంటే మినిమం వ్యూస్ అనేవి వస్తేనే నాకు మీకోసం ట్యూటోరియల్స్ చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది ఓకే అందుకనే మన ఛానల్లో ఎప్పుడు కొంత కొంత గ్యాప్ అనేది కంపల్సరీగా వస్తుంటుంది ఎందుకంటే నేను వేరే రెగ్యులర్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటాను అది మానేసి మీకోసం ట్యుటోరియల్స్ చేయాల్సి ఉంటుంది సో మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే నేను మీకోసం రెగ్యులర్ ట్యూటోరియల్స్ చేస్తూ ఉంటాను సో అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ Please like this video and share this video. Thanks for watching. Please subscribe.